కోరుకుంటున్నాను. వాడికి ఏం మెంటలు లేదు, మెంటలు ఉంటే వానికి 10 మంది బిడ్డలు పుట్టినారు. జిల్లా జహ్రాలో భార్య ఉంది, జహ్రాలో భార్య ఉంది, 2 భార్యలు ఉండారు వానికి. వాడు ఏం మెంటలోడేం కాదు. వాడు అనవసరంగా నా భర్తను తీసుకొని చంపేశాడు. వాడు అనవసరంగా తీసుకొని పోయినాడు. మా మూడు 10 సంవత్సరాలు పని చేస్తున్నాడు, నేను 4 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను. నేను ఇవ్వద్దు, నిన్ను చంపచ్చు, రేపు నన్ను చంపచ్చు, డ్రైవర్లను చంపచ్చు, ఇంత పని మనుషులను చంపచ్చు. వర్ష పెట్టుకుంటా మన ఇండియా వాళ్ళని చంపుకుంటా పోతున్నారు కోవేటల్లో. ఒక్కరన్నా మన ఇండియా వాళ్ళు ఎంఎస్సి కాడిపోయి ఎందుకు అడుగుతానని ఒక్క మాట అనలేదు. ఆ పిల్లకు న్యాయం జరగలేదు. ఇండియాకి వెళ్ళిపోయిందామె. ఈ గడ్డమంతా పచ్చి పచ్చిగా పగలగొట్టేసినారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 4 మంది చంపేసి. మెంటలని నా కొడుకు వాడు పెళ్ళం పక్కలో వండుకొని ఎట్ట బిడ్డలు కన్నాడు వాడు. మెంటలని నా కొడుకు సెక్స్లో ఎట్ట పాలయ్యవాడు బిడ్డలు కన్నాడు వాడు. వాళ్ళ పాన మీదకి వచ్చినప్పుడు మెంటలు మనం న్యాయంగా అడిగితే గనక మన ఇండియా వాళ్ళు డ్రైవర్లు మాట్లాడినారు. మేము చంపితే దీనికి అడ్డు ఆశయం లేదు, ఏమైనా చేసుకోపోండి. మనం న్యాయంగా అడిగితే మెంటల్ న్యాయమేడింది మన ఇండియా వాళ్లకు. పేరుకు ఎంఎస్ ఎందుక ఎంఎస్ఆ ఇక్కడ పానాపాయతలు అప్పుడు నేను వచ్చాదనే కదా మన ఇండియా ఎంఎస్ అని కోవిడ్లో పెట్టుకున్నారు కదా. ఫిలిపిన్ వాళ్లకు ఒక న్యాయం ఉంది, ఎస్తోపన్లకు ఒక న్యాయం ఉంది, బంగాళాలకు ఒక న్యాయం ఉంది, మనకెందుకు లేదు న్యాయం అడిగేదానికి. అందరూ ఆడ మగోళ్ళు ఒకరోజు కదా నాలుగు ధర్నా చేస్తే మనమేమన్నా ఇదైపోతామా? ఈ వద్దు ధర్నా చేస్తే నాకు బలం ఉంటుంది, నీకు బలం ఉంటుంది, నీకు బలం ఉంటుంది, నీకు బలం ఉంటుంది కదా. ఇది అడగక మన ఇండియాలో సంవత్సరానికి 4-5 బాడీలు ఎనలకపోతా ఉండే, సంవత్సరానికి 4-5 బాడీలు ఎనిక్కిపోతా ఉండే. మన ఫారుకులో 20 ఏళ్ళ పిల్లలు చంపినారు ట్రైనింగ్ చేసేటప్పుడు. ఫిలిపిన్ అమ్మాయిని ఒకరు చంపేసినారు. ఇంతకుముందు రాజేట అమ్మను వాళ్ళ మొగ్గుని చంపేసి బాడీ పంపించేసినారు. ఇప్పుడు ఈమెను సుండుపల్లె అమ్మను వాళ్ళ మొగ్గుని చంపేసి బాడీ పంపించేసినారు. రాజకీయ నాయకులు అంటావా ఏడోడు దోసుకోవడము, ఏడు అడుగులు పెద్ద. మన బీదలము గల్పు దేశాలకు వచ్చిన వాళ్ళము అందరము ఉండేవాళ్ళం కాదు, లేనిలం కాబట్టి మనం గల్పు దేశాలకు వచ్చాం. ఇది న్యాయము అన్యాయము? ఒక్కడన్నా మా ఇండియా మనిషిని ఎందుకు చంపినారు? మా ఇండియా మనిషికి మన గ్రూప్ చూపియండి, ఏం చంపినాడు, ఏం కథ అనేది ఒక్కరు కాని ఆడలు కాని మొగోళ్ళు కాని అడిగేదానికి మన ఇండియా వాళ్లకు ధైర్యం లేదు. ఫిలిపిన్ వాళ్ళు సచ్చినంత వరకు పోరాడతారు. మన ఇండియా వాళ్ళు ఎందుకు పేరుకు మన ఇండియా అని, మన ఇండియా అనేది పేరుకు ఎందుకు ఆ ఆఫీస్? మన ఇండియా ఆఫీస్ ఎందుకు? అది అవసరమా? చెతకపోలా దెంగండి ఆ ఆఫీస్ ఎత్తపోయి, లేకుంటే ఆ సముద్రంలో దెంగండి పీడపోతుంది. ఒక ప్రాణం ఇందుకు వచ్చినప్పుడు మనకు మనకు ఆపదికి వచ్చినప్పుడు రానప్పుడు ఎందుకు ఏదానికి ఆ ఆఫీస్ దెంగబా చెతకపోలా దెంగండి ఏదానికా? ఏ నాయకులు వచ్చి ఉదయమ్మకు న్యాయం చేసినారు? కన్నీళ్లతో బాడిని ఎత్తుకొని ఒక బిడ్డ 4 రోజులు ఉంటే 5 రోజులు ఉంటే అన్నమ్మ తినక దుఃఖంతో పేగులన్నీ ఆర్పుకొని ఇంటికి పోతాంది. ఇవద్దు నన్ను చంపచ్చునా, రేపు మిమ్మల్ని చంపచ్చు. ఇది అడిగేదానికి మన ఇండియా ఎంఎస్ నోరు రావడం లేదు గడ్డకు. కోవిడ్ గవర్నమెంట్ అయినా కూడా ఇండియా వాళ్ళు ఏం తప్పు చేసినా తప్పు చూపించి చంపమను దానికి తలకా ఏమను బాగుంటుంది. వాళ్ళు చంపితే మెంటల్ అంటారు, మనం అడిగితే మీకు న్యాయం లేదు కోవిడ్లో అంటారు. న్యాయం లేనప్పుడు మనం ఎందుకు ఉండాలన్నా ఈ కోవిడ్లో పని చేయడం ఎందుకో? మన ఇండియాలోనే గంజో పానకము అమ్ములు ఏదైనా కాంచుకొని మనం తాగుతాం కదా. ఈ జగన్ గారు ఏమన్నా అడిగినారా? మోడీ గారు ఏమన్నా అడిగారా? ఈ చంద్రబాబు నాయుడు ఏమన్నా అడిగినారా? ఎవరు అడగలేదు కదా. సంవత్సరానికి ఎంత లేదని 4-5 బాడీలు మన ఇండియా నుండి కోవిడ్ నుండి మన ఇండియాకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఒక్కరు నోరు తెచ్చి అడిగేదానికి లేదు. ఫోటోలు అయితే అందరూ చచ్చిపోయినప్పుడు మన ఫోటో టిక్ టాక్లో పెట్టుకొని బాధతో మనం చేస్తాం. ఆ బాధతో మనం ఏం చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఈ బాధ పెట్టి ఫోటోలు దానికన్నా పోరాడేదే ఒక న్యాయం. ఎవరికైనా మన ఇండియా వాళ్లకు పోరాడేది ఒక న్యాయము. న్యాయము అన్యాయము మన ఇండియా వాళ్ళకి ఇడ ఏం పుట్టలేదు. ఇడ చేసిన అన్నాళ్ళు 10 లేచినామా, 6 గంటలకు 5 గంటలకు లేచినామా, వాళ్ళ పిల్లలకు క్యారీ కట్టించినామా,
ఆ బాత్రూమ్ లో కడిగినామా, ఈ కసు కొట్టినామా, సచిన కోలు నీళ్ళలో దింగినామా, వాళ్ళు బిర్యానీ చేసినామా, పెట్టినామా, బాగుంది మామ తిన్నారా జైన్ బాగుంది. ఎవరు గుద్దలు టిక్ టాక్లు చేసుకోవడము, ఎవరు గుద్దలు తినడము పోవడము ఇది చేస్తున్నారు. ఇప్పుడు నేనే చచ్చిపోతాను, నేను చచ్చిపోతా నాకేమైనా న్యాయం చేస్తారా? చెయ్యరు. ఇంకొకరు చచ్చిపోతారు, న్యాయం చేస్తారా? చెయ్యరు. ఈ కోవిడ్కి న్యాయము అన్యాయము అనేది లేదు. ఇక్కడ ఒక్కరు కాకుండా ఒక్కరన్నా ఎందుకిట్ట మన వాళ్ళు ఇంతమంది ఉండారు? ఒక్కరు కాకుండా ఒకరు అందరం మన ఇండియా వాళ్ళు ఒక దిక్కు తిరగాల. ఎప్పటికైనా ఒక బలం అనేది ఉండాలి. అప్పుడు కోవిడ్ వాళ్ళకి ఇండియా వాళ్ళంటే పవర్ అనేది భయం ఉంటుంది. ప్రతి ఒక్క సరుకు మన ఇండియా నుంచే కదా వచ్చేది, ఉప్పు కానీ బియ్యం కానీ ప్రతి ఒక్క వస్తువులు. మన వస్తువులు రాకుండా ఇలా సముద్రంలో ఎండకాయలు ఆ చేపలు ఎండేసుకొని నడిచిన వచ్చేది ఇసుకల ఏడాదిలో. ఏమంటే పెట్రోల్ ఉండే వాళ్ళు పెట్రోల్ కొన్నాను బతుకుతున్నాను. ఇప్పుడు మన ఇండియాలో కూడా పెట్రోల్ పడింది. ఏమంటే ఏదో 10 రూపాయలు సంపాదించుకుందామని కడుపు చేత పట్టుకుని వచ్చినామా కానీ ఈ వద్దు ఈ బాధతో బాడీలు వయసు పిల్లలకి మొగనికి విడుబాట్లు అయిపోయి చనిపోయి బాడీలు శపాల ఇంటికి పోతాను నా ఊరికి. ఇది న్యాయము? ఆ ఫ్యామిలీకి ఏమి కట్టిస్తారు? ఏమి కట్టిస్తారు ఆ పిల్లలకు, ఆమె భర్తకు, ఆమెకు చనిపోయినాడు కదా ఈ భార్యకు ఏమి కట్టిస్తారు? న్యాయము అనేది మన ఇండియా ఎంఎస్ అడగలేదు, కోవిడ్లో గవర్నమెంట్ అడగలేదు. ఎక్కడుంది న్యాయం? ఎక్కడుంది న్యాయం? శ్మశానంలో ఉంది న్యాయం. చల్లంగా పోయి పండుకున్నాడు కాబట్టి శ్మశానంలో ఉంది న్యాయం. అడిగే నాద్రుడు లేరు ఎవరు మన ఇండియా వాళ్ళు. నోరు తెరిచి అడిగే వాళ్ళు లేరు, నోరు తెరిచి అడిగే వాళ్ళు లేరు మన ఇండియా వాళ్ళు. ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు కానీ అందరూ టిక్ టాక్లో ఫోటో పెట్టుకొని అందరూ చేసేవాళ్ళే. ఇది ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏం తప్పు బావా మా ఇండియా వాళ్ళు ఈ రకంగా మేకపోతులు నరికినట్టు నరుకుతున్నారు కానీ ఒక్క మొగోడు కానీ ఒక్క ఆడది కానీ అడిగేదానికి లేదు. లేదు అడగనప్పుడు వాళ్ళకింద మనము బానిసలం అయిపోయినాం. మన ఇండియా వాళ్ళ వాళ్ళ చేతల్లో బానిసలం అయిపోయినాం. అడిగితే చంపుతారు, అడిగితే మన నోరు తీసి అడిగితే చంపుతారు. పిలిపినలందరూ ఒక దిక్కు తిరుగు ఒక మాట మీద ఉన్నప్పుడు పిలిపినలు బంద్ చేసినారు, రానియకుండా ఏస్తోపులు రానియకుండా బంద్ చేసినారు. ఎందుకు? వాళ్ళంటే భయం అని. మన ఇండియా వాళ్ళకి ఎందుకు భయం లేదు? మన ఇండియాల పవరే కదా, మనం కూడా మనం చూపించాలి కదా ఒకసారి. ఎవరు చూపించన్నారు? ఆ అమ్మ మొగుడు ఏమో అన్నాడు, చచ్చిపోయినాడు, పోయినారు అని అంటున్నారు. ఇది న్యాయమా అన్యాయమా? ఇది ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? కోవిడ్ గవర్నమెంట్ ఏం స్థితి లేదు, గతి లేదు. బాక్సులో ముడేసినామా, పంపించినామా బాడిపాయ ఇది యాక. ఆమె 1 సంవత్సరం కాదు 2 సంవత్సరం కడంతకు ఆ బిడ్డలకు కష్టం చేసుకుని ఆ తల్లి బిడ్డను పోధించాలంటే ఒక ముసలాయమ వాళ్ళ అత్త ఏది కష్టమనే బిడ్డలకు సాగుతుంది. న్యాయం ఉందా? న్యాయం ఉంది కోవిడ్లో మన ఇండియా వాళ్ళకు? న్యాయం ఉందా అని అడుగుతాను, న్యాయం ఉందా? లేదు. వదిలేసేయండి. ఎందుకు మనం టిక్ టాక్లో ఫోటోలు పెట్టుకోవడం మనం చేయడం కూడా మనం పాపం అది. వాళ్ళని చూస్తుంటే ఆ ఘోరం లొంగ కడుపులో లేని లంపట వస్తూ ఉంటుంది, లేని లంపట వస్తూ ఉంటుంది. వదిలేసేయండి. అందరం మన ఇండియాకు ఎట్టొచ్చినామో, మన ఇండియాలో ఉన్న గంజు అమ్ములో కాంచుకొని మనం తాగుతాం, మన ఇండియాకు మనం వెళ్ళిపోదాం. అందరూ బయలుదేరండి. అప్పుడు ఈ పిలిపిన వాళ్ళ వంటలు ఎస్తాబోలు వంటలు తిని తినలేక మనం ఇండియా వాళ్ళని తప్పు చేస్తున్నామని కాబట్టి కదా వాళ్ళు ఇండియా లేదు, వాళ్ళు ఇండియాకు వాళ్ళు వెళ్ళిపోయినారనేది వాళ్ళకి నిర్ణయం అనేది మారాలి వాళ్ళ నోటి ఉండగా. అప్పటికి అర్థమవుతుంది మనసులు విలువ అనేది ఏమీ అర్థమవుతుంది. మనం సర్దుకొని పోతుంటే కడంతకు కోవిడ్లో మన గంగమ్మ దున్నపోతులు ఎట్ట నరుకుతారు, బలిచ్చారో అట్టనే. ఇప్పుడు 4 బాడీలు వినేమని ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈ గవర్నమెంట్ ఒట్టి గవర్నమెంట్ ఇది మన ఇండియా గవర్నమెంట్. ఎందుకు ఇట్టాడు గవర్నమెంట్? ఉంటేనే సత్యనం ఈ గవర్నమెంట్. చెత్త నా కొడుకు గవర్నమెంట్ ఇది కల్లీబెల్లి మన ఎంఎస్. అలా దెంగ చెత్తకపోలేదు దెంగ మున్సిపాలిటీ.